पार्टी क्रमशिक्षण एवर उल्लंघించినా అది ఎంతటి పెద్దవారైనా కూడా చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. రఘురామకృష్ణం రాజు గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రెస్ స్టేట్మెంట్స్ లేకుంటే ప్రెస్ లో మాట్లాడినవి బయట మాట్లాడినవి వీటన్నిటి గురించి షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. రఘురామకృష్ణం రాజు గారికి మిగతా ఎంపీలకు అందరికన్నా కూడా ఎక్కువ గౌరవం ఇవ్వడం జరిగింది. ఆయన మా గౌరవ పార్టీ ఎంపీ. ఆ ఎంపీ పదవి గాని ఆయనకి స్టాండ్ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ పదవి గాని ఆయన మా పార్టీ అధ్యక్షుల వారి వల్ల మా పార్టీ గుర్తు మీద గెలిచిన దాని వల్ల ఆయనకు వచ్చిందన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించుకోవాలి. లోక్సభలో ఉన్నటువంటి సంఖ్యాబలం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి లెటర్ వల్ల ఆయనకి ఆ యొక్క చైర్మన్ పదవి అన్నటువంటిది లభించింది. పార్టీ కట్టుబాటుకి అందరూ కూడా కట్టుబడి ఉండాలి, క్రమశిక్షణతో మెలగాలి. వంగ ఆయన వీటికి భంగం కలిగిస్తున్నారు కాబట్టి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీకు నోటీస్ కూడా పంపించడం జరిగింది. రీజనబుల్ టైంలో ఆయన ఒక వారం 10 రోజుల్లో రిప్లై ఇస్తారు, సమాధానం ఇస్తారని ఆశిస్తా ఉన్నా. అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవరైనా పెడితే చట్ట ప్రకారం పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా అది ఏ పార్టీకి చెందిన వారైనా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఈ విషయంలో ఎవరో ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందినవారు ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు అన్నటువంటి విషయం మీరు హైలైట్ చేసినప్పటికీ కూడా అతను చట్ట ప్రకారం తప్పు చేశాడు కాబట్టి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. చట్ట ప్రకారమే అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అసభ్యకరంగా మహిళల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల పెడుతున్నటువంటి పోస్టుల గురించి ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో వారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారనని వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు భార్య అందరూ కూడా ఉంటారన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరిపైనైనా కూడా ఏ మహిళపైనైనా కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులపైన తన అక్క చెల్లెళ్ళైతే మిందైతే ఆ పోస్టులు పెడితే తను ఎలా బాధపడతాడో అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అబ్జెక్షనబుల్ మ్యాటర్ లేకుండా ఏదైనా లాజికల్ విమర్శలు ఏదైనా ఉంటే అటువంటి చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. పర్సనల్ క్రిటిసిజం అన్నటువంటిది అసభ్యకరమైనటువంటి పోస్టులు అన్నటువంటిది డెఫినెట్గా చట్ట విరుద్ధమే. అది ఎంతటి వ్యక్తి అయినా కూడా చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఇంకా కూడా ఇంకా చాలామంది దీంట్లో ఉన్నారు. ఈ వెనుక వారి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం నాకు మా పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ రావటం జరిగింది. చాలామంది నాకు ఫోన్లు చేసి బయట కావాలని ఇంటికి వస్తామని చెప్తే నేను ఈ కరోనా టైంలో అందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వటం కరెక్ట్ కాదు కాబట్టి జరిగిన దాన్ని క్లుప్తంగా
మీకు తెలియజేయడం కోసం నేను ఈ రికార్డెడ్ వర్షన్ ద్వారా మీ దగ్గరికి వస్తున్నాను. నాకు 18 పేజీల షోకాజ్ నోటీస్ వచ్చింది. అందులో 2 పేజీలు రిటర్న్ షోకాజ్, 16 పేజీలు రకరకాల పేపర్ క్లిప్పింగ్స్. దానికి నన్ను సమాధానం అడగడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా మీరందరూ కూడా మీడియాలో నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నేను మా పార్టీని కానీ మా పార్టీ అధ్యక్షుణ్ణి కానీ ఎన్నడూ నేను పల్లెత్తు మాట మాట్లాడటం అన్నది జరగలేదు. అది ప్రజలందరికీ తెలిసిన సత్యం. ప్రభుత్వంలో ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని అద్భుతమైన పథకాల్లో అనుకున్నట్టుగా సజావుగా కొన్ని చోట్ల జరగటం లేదు అన్న దాని మీద కొన్ని సూచనలు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ సకాలంలో దొరకనందు వల్ల ఆ కాలపరిమితి దాటిపోకుండా తిరుపతి దేవస్థానం భూముల విషయం కానీ ఇంకా కొన్ని విషయాల్లో నేను మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖంగా తెలియజేయటం జరిగింది. అది ప్రభుత్వానికి సూచన తప్ప పార్టీకి ఎటువంటి సూచన కాదు. పార్టీని ఏనాడు నేను పల్లెత్తి మాట అనలేదు. పార్టీ అధ్యక్షుడు గారిని ఎప్పుడు కూడా నేను ఏమీ అనలేదు. అదే నేను సవివరంగా ఈ నోటీస్కి రిప్లైగా నేను రేపట్లోగా సమాధానం పంపిస్తున్నాను. నాకు 7 రోజులు సమయం ఇచ్చినప్పటికీ నేను రేపే నా సమాధానాన్ని మా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గారికి పంపిస్తున్నాను. పంపించిన పిదప మళ్ళీ మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.